చిన్న పాటల కోసం నుంచి 116 ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా
ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము ద్వారా ప్రభువు మనల్ని దర్శించినట్లుగా. సర్వశక్తి, మిక్కిలి కృప, కనికరములు కలిగిన మా ప్రభువ, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాదయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఘన కీర్తి శేషులు, సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఆ మహానేత ఈ భూమిని విడిచి 15 వసంతాలు సంపూర్ణమైనప్పటికీ కూడా ఇంకా ప్రజలందరి మదిలో కదలాడుతూ జ్ఞాపకం మరువరాని మరపురాని జ్ఞాపకముగా నిలబెట్టినందుకు నిన్ను స్తుతిస్తున్నాను దేవా, స్తోత్రములు. ఒక కీర్తన పాడాం, మీరు ఘనపరచబడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నీ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. భవిష్యత్తు మీ చేతిలో ఉంది, బాట మీరు పరుస్తూ ఉన్నారు, ప్రగతి పథం వైపు నడిపించే ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ మాటలు వినుటకు, విధేయత చూపటకు మాకు బుద్ధి పుట్టించమని, నీ కృపాహస్తము మా మీద ఉంచమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రప్రథమంగా ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 15th మెమోరియల్ సర్వీస్ కొరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబం పక్షంగా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. వ్రాయబడిన లేఖన భాగం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతులు ఖచ్చితంగా విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఎవరు నీతిమంతులంటే, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన బాటలో నడిచిన వారు నీతిమంతులు. ఇక్కడ వారికి విశ్రాంతి ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ప్రభునందు విశ్వాసించిన వారందరికీ కూడా విశ్రాంతిలో ప్రవేశం ఉంది. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్. ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి యొక్క వాగ్దానం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. మనిషి మరవవచ్చే